నమస్తే వనిత హెల్ప్లైన్ కార్యక్రమానికి స్వాగతం. సోషల్ మీడియా ఎఫెక్ట్ పిల్లల మీద ఎంతవరకు ఉంటుంది, దాని నుంచి బయటికి రావాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అనే విషయం మీద మనం మాట్లాడుకున్నాం. దీని గురించి మనతో మాట్లాడడానికి బిహేవియరల్ అడ్వైజర్ మీరా వెంపట్ గారు, అలాగే అడ్వకేట్ ఆజాద్ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కుటుంబ సలహాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయవచ్చు. నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా మేడం, ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటే వాట్సాప్ కానీ స్నాప్చాట్ కానీ ఇలాంటి ఎఫెక్ట్ పిల్లల మీద అసలు ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? సిక్స్త్ క్లాస్ నుంచే మాకు ఫోన్ కావాలి, మేము అందరితోనే టచ్లో ఉండాలి, వాట్సాప్లో మా ఫ్రెండ్స్కు మెసేజ్లు పంపించుకోవాలన్న కాన్సెప్ట్ అనేది ఈ మధ్యకాలంలో పిల్లలకి చాలా ఎక్కువైపోతుంది. అసలు వాళ్ళకి ఇంత ఉన్నది వాట్సాప్, దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనే అవేర్నెస్ ఎలా వస్తుంది అంటారు? ఇంట్లో ముందు పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు నేర్చుకుంటారంటారు కదా, రైట్? సో ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా కూర్చుని వాళ్ళు మొబైల్లో ఫాదర్ మదర్ ఉన్నారనుకుందాం, పిల్లలు ఆటోమేటిక్గా వచ్చి ఏం చేస్తారని చూస్తారు. అంతేందుకు ఇప్పుడు 2 ఇయర్ ఓల్డ్ పిల్లలు కూడా మొబైల్ కనిపించగానే ముందు వెళ్ళిపోయి మా నెంబర్ నొక్కేసి జస్ట్ ద సీన్ నాన్. ఎస్, వన్ మోర్ థింగ్ ఐ హావ్ సీన్ రీసెంట్లీ, మీరు సిక్స్ ఇయర్ ఓల్డ్ పిల్లలు అంటున్నారు. రీసెంట్లీ వెంట్ సమ్ ప్లేస్, ద చైల్డ్ వాజ్ అరౌండ్ 1.5 ఇయర్స్ ఓల్డ్. వాడు పడుకుని యూట్యూబ్ లో అన్ని ఒక్కొక్క మ్యూజిక్ ఛానల్ పక్కకి తిప్పి ఒకటి విని, వాళ్ళ మ్యూజిక్ నచ్చకపోతే పక్కకి పెట్టి ఇంకోటి విని, 1.5 ఇయర్స్ అండ్ హీ నో హౌ టు ఆపరేట్ ది థింగ్ అండ్ హీ ఆల్సో నోస్ హౌ టు స్క్రోల్. ఓకే, ఇవన్నీ చేస్తున్నారు. ఆవిడ అడిగితే ఏంటి ఇప్పుడు ఇచ్చేసారు వీడికి అంటే కొంచెంసేపు ప్రశాంతంగా ఉంటుంది మేడం అంటుంది. పిల్లలకి అది వీడియోస్ చూపిస్తేనే అసలు వాళ్ళు తినే ఛాన్సెస్ కూడా మధ్యకాలంలో చూస్తుంది. మనకి తెలియకుండా మన చేతితో మనం కళ్ళు మనం పొడుచుకోవడం అంటే పిల్లలకి అవి ఇచ్చి కొంచెంసేపు అబ్బా ప్రశాంతంగా ఉంది గొప్ప అనుకుని కూర్చోవడమే. సీరియస్లీ అలా మొదలైంది. దాంతోపాటు ఈ కలర్స్, ఈ గేమ్స్, తర్వాత దాంట్లో ఉండే వీడియో గేమ్స్ ముందు అట్రాక్ట్ అవుతారండి. గ్రాడ్యువల్లీ మొత్తం యూసేజ్ అంతా తెలిసిపోతుంది. బై ఇయర్ 5 ఇట్సెల్ఫ్ దే ఆర్ యూజింగ్ ఇట్ ప్రెటీ యూనో వైడ్లీ. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక మాట మీరు ఇనిషియలీ ఇట్ వాజ్ గూగుల్. ఫస్ట్ గూగుల్ వచ్చినప్పుడు యూ ఓపెన్ ఫుట్ లర్న్ అబౌట్ వన్ పర్టికులర్ టాపిక్ అనుకుందాం. ఇట్ హ్యాస్ దట్ వెబ్ పేజెస్ వస్తూనే ఉంటాయి, మీరు చదువుతూనే ఉంటారు. 3 అవర్స్ తర్వాత కూడా మీకు ఏం చేస్తారో మీకే తెలియదు. దో ఇట్ ఇస్ ఎడ్యుకేటివ్, టేక్స్ లాట్ ఆఫ్ టైం. ద సేమ్ వే ఇందులో కూడా ఒకటి మొదలు పెడితే ఇంకోటి, దాని వెనకాల ఇంకొకటి, అలాగా గోల్స్ కట్టుగా వస్తూనే ఉంటాయి. సో మీకు తెలియకుండానే ఒకదాని తర్వాత నేర్చుకుంటూ వెళ్ళిపోతారు మీరు. ఓకే, అవేర్నెస్ అనేది ఒకవైపు, అడిక్షన్ అనేది ఇంకొక వైపు. సోషల్ మీడియాకి రెండు వైపులు ఉన్నాయండి. ఇట్స్ లైక్ ఏమో డబుల్ ఎడ్జ్ నైఫ్ అనాలి, రైట్? సో మీరు ఎంత నేర్చుకుంటారో అంతకంత మీకు అది డిసడ్వాంటేజెస్ ఇది కూడా తయారైంది ముందర. ఇంకొకటి ఏంటంటే మనకి ఒక రోజులో ఉన్నవి 24 అవర్స్. నోబడీ సీన్స్ టు సీ దాట్ 24 అవర్స్ లో ఒక 6 to 7 అవర్స్ నిద్రపోవడం జరిగిపోతాయి. 3 గంటలు మనం దాని మీద దీని మీద పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి జుట్టు తోముకోవడం తలంటు పోసుకోవడం ఇలాంటి వరకు మీరు చూసుకుంటే ఒక 3 గంటలు ఆ విధంగా వేస్ట్ అయిపోయి అనుకున్నాం. ఎంత మిగిలింది మీకు? హార్డ్లీ ఆల్రెడీ 11 అవర్స్ అయిపోయాయి అక్కడే. సో ఇందులో మీరు 9 అవర్స్ ఈ విల్ బి స్పెండింగ్ గోయింగ్ టు స్కూల్ కానీ లేకపోతే ఉద్యోగానికి వెళ్ళినా కానీ అక్కడ అయిపోయింది. ఇంకా లైఫ్లో మీకు ఎక్కడ టైం మిగిలింది చెప్పండి. సో దిస్ ఈజ్ వన్ రీజన్ సోషల్ మీడియాలో పీపుల్ వాట్ దే డోంట్ రియలీ సీ, పెద్దవాళ్ళు అవ్వండి చిన్నవాళ్ళు అనండి, ద టైం మేనేజ్మెంట్ అనేది మీ చేతిలో ఇంకా ఉండదు. మీకు తెలియకుండానే ఒక దాని కనుక చూసుకుంటారు అవునా. దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ. అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనం అప్పుడు అతి సర్వత్ర వర్జేయత అనేది లైఫ్లో బాటమ్ లైన్ ఈజ్ దట్ అండి. నిజంగా ఎనీథింగ్ ఇంక్లూడింగ్ డ్రింకింగ్, స్మోకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్, ఎనీథింగ్ మీరు తీసుకోండి, అది మితం దాటకుండా ఏది ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే అమితంగా యూజ్ చేస్తామో బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఉంటాయి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఇలాంటి యాక్టివిటీస్లో యాక్టివ్గా లేకుండా ఉంటే సో చాలా వరకు, ఎందుకంటే వాళ్ళ పర్పస్ కూడా కావాలి, కంపల్సరీ వాళ్ళ పర్పస్ కూడా కావాలి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఎవరికి వాళ్ళకి ఇంకిత జ్ఞానం అనేది ఒకటి ఉండాలండి, కామన్ సెన్స్. పిల్లలు ఉన్నారు, సి వీళ్ళకి ఇంత టైం కేటాయించాలి. ఆఫీస్ నుంచి రాగానే మీరు ఆ మొబైల్ పుచ్చుకుని ఏదో కొంచెం రిలాక్స్ అవుతాను అని జోకులు అవి చూసుకుంటూ కూర్చున్నారనుకుందాం, లేదా అప్పటిదాకా ఫ్రెండ్స్ పంపించిన వాట్సాప్లో వచ్చిన ఫార్వర్డ్స్ అన్ని చూస్తున్నారనుకుందాం, మీకు తెలియకుండానే టైం అంతా అయిపోయింది ఇంకా. సో పిల్లలు హోంవర్క్ చేయాలనేసి కూర్చుంటారు, చేస్తున్నాడో లేదో ఇప్పుడు ఏదైనా పనికి, ఈవెన్ ఎక్సర్సైజ్, ఎనీథింగ్, యూ హ్యావ్ కంపెనీ, యూ రియల్లీ ఎంజాయ్ డూయింగ్ ఇట్. సో ద సేమ్ వే మీరు ఇప్పుడు అబ్బాయిని అక్కడ అమ్మాయిని కానీ ఏదో చదువుకో అని చెప్పేయకుండా మీరు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నారనుకుందాం, ఎంత డిఫరెన్స్ ఉంటుందో చేసి చూస్తే తెలుస్తుందండి. చిల్డ్రన్ వాంట్ యూ టు బి విత్ దెమ్. యూ నో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైం ఫర్ ద చిల్డ్రన్, వై హ్యావ్ దెమ్? ఓకే, సో పిల్లలు కనవసరం కదా. అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ షుడ్ నాట్ హ్యావ్ చిల్డ్రన్, వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ దెమ్ ఎనీమోర్. లేదా కాన్షియస్గా యూ హ్యావ్ టు మేక్ టైం.
You don't have time, I agree. But you have to make time. Yes. Otherwise, you don't deserve to be a parent. Yeah. Ala manchi maat chepparu. Oka call teesukundamandi. Hello? Hello? ఓకే సరే అజిత్ గారు, మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ పిల్లల మీద ఎంతవరకు ఉంటుంది? మనం బ్లూ వేల్ గేమ్స్ దగ్గర నుంచి కూడా చూసుకుంటారు, చాలా మంది సూసైడ్ చేసుకోవడం కూడా అటు అమెరికా లాంటి దేశాల్లోనే కాకుండా మన ఇక్కడ కూడా చాలా ప్లేసెస్లో, చెన్నైలో కానీ కేరళలో కానీ కొంతమంది సూసైడ్ దాకా అటెంప్ట్ చేశారు, కొంతమంది చనిపోయారు కూడా, కొంతమందిని పోలీసులు సేవ్ చేయడం కూడా జరిగింది. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? అంటే ఒకటండి, మనం ఆలోచించాల్సింది ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇవి లేకుండా మనం ఎలా ఉండాలంటే ఒక ఇప్పుడు మనకి తినడానికి తిండి మంచినీళ్ళు నిద్ర ఎలా ఎలా అయిపోయాయి ఎలా ఉందంటే వాస్తవం చెప్తున్నాను. పొద్దున లేకగానే పూర్వం రోజుల్లో కామన్గా అంటే జనరల్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ లేకగానే దేవుడు పటాక దమ్మం పెట్టుకుని ఈరోజు మంచిగా చూడు తండ్రి అని కలిస్తే పోయి ఈరోజు మన వాట్సాప్ లో ఏమైందని ఫోన్ ఆగేసి నిమిడి వాట్సాప్ ఆటపడే అందరం కూడా ఇదే నేను కూడా ఓపెన్ చెప్తాను. అంటే వ్యక్తిగతంగా దాన్ని మాత్రం చూసుకుంటే అవన్నీ కూడా లెగ్గారే లేచి దేవుడు దండం పెట్టుకోవడం వాటిని దినచర్య మొదలు పెట్టిన కార్యక్రమాల్లో ఈ సందర్భంలో వాట్సాప్ అసలు ఏం మామూలు అని పంపించారు, ఆ పేపర్ శుభాకాంక్షలు ఏంటి, ఎన్ని రకరకాల వ్యక్తులు వరకు ఎడిక్ట్ అయిపోయామండి. అయితే మేడం చెప్పినట్టుగానే అంటే దీనిలో మనిషికి నుంచి ఏది ఉండదండి ప్రపంచం, ఎందుకంటే జ్ఞానం అనేది కామన్ సెన్స్ అనేది కామన్గా ఉండేది. దాని నుంచి బయటకు రావడానికి కొంత టైం పడుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే కొత్తగా వింత పాత కొరత, ఈ వింతలో ఏంటంటే స్టార్టింగ్ లో ఈ మధ్య కాలంలో అందరి మైండ్ సెట్ ఆ విధంగా ఉంది. పూర్వం ల్యాండ్ లైన్ కాడి నుంచి మనం చూసుకుంటూ వచ్చాం, ఇప్పుడు తర్వాత ఏమవుతుంది మరి జనాభా కూడా అలవాటు అయిపోతుంది. తర్వాత వచ్చేసరికి ఎప్పుడంటే బాధ్యత పడుతుంది అని ఇంట్రెస్ట్ పోతుంది నేను అనుకుంటున్నాను అలాగే. తర్వాత ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఒక రకంగా ఈ సామాజిక మాధ్యమాలు దాంట్లో వచ్చే కొన్ని ఏవైతే అవేర్నెస్ ఏవైతేనో కొద్దిగా అవేర్నెస్ వస్తుందండి, అది ఒక రకంగా ఉపయోగపడుతున్నాయి. అది కూడా మనం రెండు కోణాలలో చూసుకుని ఉపయోగపడుతున్నాం. అయితే ఏంటంటే ఈ సామాజిక మాధ్యమాలతోనే బతుకు జీవనం స్టార్ట్ చేయటం లేదా బతుకు జీవనం స్టార్టింగ్ దాని మీద ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు. అయితే ఈ సామాజిక మాధ్యమాల ప్రజల్లో చాలా అవేర్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణ మనం చూసుకున్నట్టుగా ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు అంతకుముందు నిర్భయ చట్టం ఉంది, నిర్భయ సంఘటన జరిగింది, అలాంటి సంఘటన జరగకుండా ఈ వాట్సాప్ చాలా మంది కాపాడిన సందర్భం మనం చూసాం. అలా ఏదైనా మేము చూస్తుంటాం మా ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన ఏదైనా కేసులు కానీ చైన్ స్నాచింగ్ కానీ లేదా క్రిమినల్ కేసుల్లో కానీ ఇంకేదైనా కేసుల్లో కానీ ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ గారు సందర్భం కానీ అంటే అలాగే చెప్తున్నాను ఆఫ్టర్ అకాడమీ అని ఇవన్నీ విషయాల్లో కూడా ఇవన్నీ కూడా ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో ప్రజల అవేర్నెస్ బాగా వచ్చిందండి. ఒక రంగం అది వన్ సైడ్ ప్రజాస్వామ్యానికి ఉపయోగపడతా ఉంది, ప్రజాస్వామ్యం మనగడకు కూడా ఇది ఒక ఉపయోగమే. అయితే ఏంటంటే దాన్ని అడిక్ట్ అయిపోయి దాంట్లో చెడు కూడా ఉన్నాయి, చెడు కార్యక్రమాలు కూడా మనకు కనపడతాం. అవి దాన్ని అట్రాక్షన్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. జనరల్ గా మనం చూసుకున్నాం ఏదైనా ఒక సందర్భంలో ఎక్కడో ఒక సంఘటన జరిగితే తెల్లారి పేపర్ లో వచ్చే లేదా 300 పేపర్ లో వచ్చిన సంఘటన ఈరోజు అక్కడ ఎవరో షూట్ చేస్తారంటే వాట్సాప్ లో పెట్టడం వైరల్ లాగా వెళ్ళిపోతాం. ఒక రకంగా ఉపయోగం ఇప్పుడు ఉదాహరణ అందరి పేర్ల ట్రాఫిక్ జామ్ ఉంది, ఎవరు మా ఫ్రెండ్ పలందరి ట్రాఫిక్ జామ్ అని మా ముందే అలా కొన్ని కొన్ని విషయాలు ఉపయోగం ఉందండి, నష్టమైతే లేదు. కానీ దాన్ని మనం ఉపయోగించే విధానం నేరాలంటే వడ్డు ఇవ్వకి వచ్చింది అసలు కూరగాయల రోజు కూడా వస్తుంది. మంచి ఉంది ఓకే. ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా అమ్మాయి మార్చిలలో కుటుంబ సంఘటనలో భారత భర్త భార్యను ఉపయోగపెట్టారు. అమ్మాయి మీద హిందువులు కాంగ్రెస్లు ఉన్నాయని చెప్పేసి అనేక సమస్యలు అమ్మాయికి ఒక ఆడపిల్లలు ఆ ఆడపిల్లలు కూడా ఇవ్వడం వెళ్ళిపోయాడు. అతను అమ్మ చెప్పేసి అతను ఇతర పిల్లల తల్లి కూడా మాకు అవకాశం
వాళ్ళ మదరు ఫాదరు అప్పుడైతే పిల్లలు అందులో వేరే అమ్మాయి ఎలా జరుగుతున్నాడో అప్పుడు పిల్లల దగ్గర ప్రతిష్టం కోర్టులో ఎఫ్ఐఆర్ చేస్తున్నాడు. అది రేపు 27 నెల 20 మీది వాయిస్ బ్రేక్ అవుతూ ఉన్నదండి. సో ఆచేత్ గారు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు పిల్లలను తీసుకువెళ్ళి ఇవ్వడం మేడం, అంటే ఈమె తల్లిగా న్యాచురల్ రైట్స్ అయితే అనుకుంటాయి, న్యాచురల్ గా షేర్ రైట్స్ అయితే ఏంటంటే ఇప్పుడు అతను జరిగిన సన్నివేశాల్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది కానీ పిల్లలు చూసాక అయితే ఇంకుందండి ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే అమ్మా మీరు పని చేయండి అమ్మా, మీకు ఆ పిల్లల విషయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నారు లేదా పిల్లల రైట్స్ కనుక ఏదన్నా వైలేషన్ అవుతుందని మీరు అనుకున్నప్పుడు 1098 అనే నెంబర్ ఉందండి, చైల్డ్ ప్రొటెక్షన్ కార్యాలయం, మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే దానికి ఏదైనా సమస్య ఉంటే పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు చర్య తీసుకునే అవకాశం ఉంది, అదొకటి మీరు చేసుకోవచ్చు. అలాగే న్యాచురల్ గార్డెన్ కాబట్టి మీరు కోర్టులో కూడా పిటిషన్ వేసుకోవచ్చు అమ్మా విజిటింగ్ రైట్స్ ఇవ్వాలని చెప్పి. అవసరం పిల్లల యొక్క నౌరిష్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఏదైనా మంచి చూసుకోవాలి, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కాబట్టి మీరు కోర్టు ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీరు వేసిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది క్రిమినల్ కంప్లైంట్ అమ్మా, అది మీ ఎవరైతే ఉన్నారో అతని మీద మీరు వేశారు. కానీ పిల్లలు మీకు పిల్లలు కావాలంటే మీరు రెండు రకాలు వెళ్ళొచ్చు, ఒకటి మీ చైల్డ్ రైట్స్ ఫారం మీరు ఆశ్రయించవచ్చు అండి, అది ఇబ్బంది ఏం లేదు. రెండవ విషయానికి వచ్చేసరికి మీరు ప్రైవేట్ గా ఒక ఒక పిటిషన్ మీరు కోర్టులో ఫైల్ చేసుకొని ఆ పిల్లలను చూసే విజిటింగ్ రైట్స్ మీరు పొందే అవకాశం ఉందండి. సో ఈ రెండు మీరు చేసుకోండి అమ్మా, ఎందుకంటే ఒకసారి ఆలోచించండి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కానీ ఏదైనా కూడా భవిష్యత్తులో పిల్లలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాము. ఓకే సరేనండి. మీరా గారు, ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే కనుక పేరెంట్స్ సోషల్ మీడియాలో మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకే చూసుకోవాలి, ఇంతవరకే కాంటాక్ట్లో ఉండాలి అని చెప్పి చెప్పడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం ఏమైనా తగ్గుతుందంటారా? అలా కట్టుదిట్టం చేసి ఎంతమంది పిల్లలు వింటారంటారు మీరు చెప్పండి సీరియస్లీ, ఈ టైం నుంచి ఈ టైంకి అంటే? ఓకే, ఐ రియలీ డోంట్ నో, బట్ దట్ ఈస్ వన్ స్టెప్. సీరియస్లీ యూ క్యాన్ స్టార్ట్ విత్ దట్, బట్ దెన్ యూ కెన్ ఆల్సో మేక్ దెమ్ సిట్ అండ్ టెల్ దెమ్ దట్ ఇది నీ ఫ్యూచర్ సంబంధించిన విషయం, సో ఎంత టైం చదువుకి కేటాయించాలన్నది నువ్వే చూసుకోవాలి అని కూడా వాళ్ళకి కొంచెం ముందరే చెప్పి అప్పుడు కొని పెట్టడం మొబైల్స్ అన్నది ఒక టైం టేబుల్ ప్రకారం మీరు అన్నట్లుగా అప్పుడు కొని ఇచ్చినప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్. ఇప్పుడు మనం కొత్తగా ఉద్యోగంలో చేరుతుంటాం, అప్పుడు చేరుతున్నప్పుడు కంపెనీ విల్సే దీస్ ఆర్ ఆల్ ది యూనో పాలసీస్ హియర్, యూ హ్యావ్ టు వర్క్ విత్ ఇన్ దెమ్, వీటికి కట్టుబడి ఉండాలి అని కానీ మనం ఏం చేస్తాం గంభీరతుల్లాగా తల చూపేసి ఒప్పుకుంటాం ఒప్పుకోమా, బికాస్ వీ వాంట్ ద జాబ్. సేమ్ వే ద చైల్డ్ ఆల్సో విల్ వాంట్ ద ఫోన్, కాబట్టి అప్పుడు మీరు పెట్టే ప్రతి రెస్ట్రిక్షన్స్ వాళ్ళు వింటారు. కానీ కొని ఇచ్చేసి అది చూసిన అమ్మతులు వదిలేసి వదిలేసేసి అప్పుడు పోయి ఇప్పుడు పేరెంట్స్ సడన్లీ రిమెంబర్ ఓకే వీ షుడ్ కంట్రోల్ దెమ్, యూ కెన్ డూ నథింగ్ రైట్. సో కొన్నప్పుడే ఈ పని చేయాలి, మీరు చెప్పినట్టుగా ఈ టైం నుంచి ఈ టైం మాత్రమే వాడాలి, మొత్తం హోంవర్క్ అంతా అయిపోయాక అది తీయాలి. అండ్ దీస్ ఆర్ ది ఓన్లీ వన్ యాప్స్ దట్ యూ కెన్ హ్యావ్, దీస్ వన్స్ యూ కెనాట్ డౌన్లోడ్, ఇలాగా ఇలా ఒకటి. రెండోది, మీరు ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ వస్తుంది స్కూల్ నుంచి, పేరెంట్స్ ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ విల్ గో ఆన్ టు గూగుల్, కాపీ పేస్ట్ టేక్ ఏ ప్రింట్ స్టిక్ గివ్ బ్యాక్. ఇప్పుడు ఇందాక కూర్చొని మాడుకుంటున్నాం బయట నేను శ్యామ్ గారు వీళ్ళు, సో ఇప్పుడు పిల్లలు నిజంగానే ఏదైనా ఒక జువాలజీ బయాలజీ చదువుతున్నారు అనుకుందాం, అది మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టుగా బొమ్మలు మనమే గీసి ఇవి కణాలు ఇవి లైఫ్ సైన్స్ ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది, నథింగ్ ఏమో నవ్వు, ఓన్లీ ఒక ఫ్రాగ్ అని కొట్టడం, ఇమేజెస్కి వెళ్ళిపోవడం, తర్వాత చూడడం ఎలా అంటారు, అందులో ఏది క్లోజ్ అవుట్ వాట్ టీచర్ సెడ్ అలా ఉందని ఒకటి తీసేసి టీచర్స్ కూడా ఓపిక రచించిపోయింది, వాళ్ళు కూడా వాళ్ళకి వాట్సాప్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా ఇప్పుడు డోంట్ కేర్ ఎనీమోర్, ఓకే ప్రాజెక్ట్ ఇచ్చాము చేశారా లేదా ఒక టిక్లు పెట్టడం మార్కులు ఇచ్చడం పంపించడం ఇలా అయిపోతుంది. ఇప్పుడు నిజంగా ఇలాంటి చదువు తుమ్మితే గూడే ముక్కు కంటే కూడా కన కష్టం అంటాను, ఎందుకంటే ఇప్పుడు ఇదే పిల్లల్ని మీరు ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి మీ చేతిలో పెట్టుకుని టెల్ మీ నౌ వాట్ హ్యావ్ యూ రిటర్న్ హియర్ అని అడిగితే ఐఎమ్ షూర్ దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ ఈవెన్ 10%. అప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున్న చదివింది ఏదో వాళ్ళకే తెలీదు, ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్, వన్ వర్డ్, ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ జస్ట్ ప్రాజెక్ట్ వర్క్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్క్స్ లిటరలీ యూ గో అండ్ జస్ట్ స్టాండ్ 2 మినిట్స్ ఇన్ ఇన్ ఎ జిరాక్స్
ప్లేస్ ఎనీవేర్ యూ విల్ ఫైండ్ పేరెంట్స్ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ విత్ అ చైల్డ్ నాన్న ఈ పేజీ ఆ పేజీ అంటారు వాళ్ళు ఒక 200 జెరాక్స్లు కలర్ ప్రింట్లు ఇదంతా ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు ఇందులో మీరు ఎంత డౌన్లోడ్ చేసింది ఉంది అంటే 100% డౌన్లోడ్ చేసింది దర్ ఇస్ నో లైబ్రరీ లైబ్రరీ వెళ్ళడం కానీ పుస్తకాలు చదివి రీసెర్చ్ చేసి అందులో మీ ఓన్ లాంగ్వేజ్ లో మీరు రాసుకోవడం దిస్ ఇస్ హౌ యూ హావ్ లెర్న్డ్ యెస్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మారిపోయింది ఇప్పుడు ఇదొక ఎంత ఒక సునామీ లాగా అనమాట ఇందులో పడే అందరం కూడా వి ఆల్ నో వాట్ ఇస్ గుడ్ వాట్ ఇస్ బ్యాడ్ ఎంతవరకు ఉపయోగించాలి మీరు అన్నట్టుగా ఎంతవరకు మనం కంట్రోల్ చేయాలి అన్నది నవ్వు ఎవరి విచక్షణ వాళ్ళకి అయిపోయింది అంతే అవును పిల్లలకి మనం చెప్పగలం కానీ ఇప్పుడున్న పిల్లలకి 3 ఏళ్ళకి సో మచ్ ఈగో లాట్ ఆఫ్ సెన్సిటివిటీ గట్టిగా 2 గ్యాడ్లు పెడితే గదిలో గడితే తప్పులేసుకుంటారు ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు అక్కడ ఊరేసుకుంటున్నారా మంచం పడుకుని నడుస్తున్నారా మనకే తెలియదు అలాంటి పరిస్థితిలో ఉన్నాం పేరెంట్స్ అందరూ ఇట్స్ అ ఫ్రైటనింగ్ థింగ్ ఫర్ అస్ ఈ సిచ్యువేషన్ లో యూ కెన్ ఓన్లీ టెల్ దెమ్ యూ కాంట్ షౌట్ అట్ దెమ్ ఎనీమోర్ కెన్ యూ కంట్రోల్ దెమ్ ఇప్పుడు యూ కెన్ టేక్ ఏ హార్స్ టు వాటర్ బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ అనేది బాగా గుర్తుపెట్టుకుని పిల్లల్లో వాళ్ళకే ఇది నా రెస్పాన్సిబిలిటీ అనేది తెలిసేలాగా పెంచే టైం మనం వాళ్ళతో స్పెండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి విత్ దెమ్ సో దే షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఫర్ అస్ పేరెంట్స్ వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు రీసెంట్లీ వీ వెంట్ ఏ హోటల్ ఫర్ డిన్నర్ ఒక ఫ్యామిలీ వచ్చారండి మదర్ అండ్ ఫాదర్ వర్ సిట్టింగ్ ఆపోజిట్ చైర్స్ పిల్లలిద్దరు కూర్చున్నారు వచ్చే పిల్లలందరినీ పాపం చూస్తున్నారు అబ్బాయికి 7 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి 5 ఏళ్ళు ఉంటాయి చిన్న పిల్లలు వాళ్ళకి మొబైల్స్ నేచురల్లీ ఉండవు అంత చిన్న పిల్లలు పేరెంట్స్ ఇద్దరు మొబైల్స్ లో ఉన్నారండి ఈరోజు చూసేసుకుంటుంది ఆయన రోజు చూసేసుకుంటారు పిల్లలిద్దరు అక్కడ కూర్చుని వచ్చే పిల్లలందరినీ చూస్తూ ఉన్నారు ఐ వాజ్ థింకింగ్ దిస్ ఈస్ ఫ్యూచర్ సో పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్స్ రేపొద్దున ఇంకొక 3 ఏళ్ళు పనివ్వండి పేరెంట్స్ కూర్చొని దిక్కులు చూస్తుంటారు పిల్లలిద్దరు మొబైల్స్ ఎగ్జాక్ట్లీ సో హూ టాక్ దెమ్ దాట్ సో పేరెంట్స్ లోనే ఎగ్జాక్ట్లీ చేంజ్ రావాలి వాట్ వీ డోంట్ వాంట్ టు సీ ఇన్ ద చిల్డ్రన్ వీ షుడ్ స్టాప్ ఫస్ట్ ఎస్ అవునా మీరు మీరు మీ ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఇప్పుడు ఒక తాగుబోతు పోయి కొడుకుని తాగద్దురా అని చెప్పినట్టు ఉంది ఓకే ఎగ్జాక్ట్లీ ఒక కాల్ తీసుకుందామండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి చెప్పండి అర్చన గారు నాకు 9 ఇయర్స్ పాప ఉందండి నా పాపను మా ఆయన ఇవ్వకుండా 2012 కోర్టులో స్టే ఆర్డర్ పెట్టుకున్నారండి డిస్ట్రిక్ట్ కోర్టులో వేశారు సంగారెడ్డిలో అయితే పాపను చేయించమంటే చేయించట్లేదు నేను విజిటింగ్ అవర్స్ అది కూడా చేయించాను ఎడ్యుకేషన్ కూడా చేయించండి నాకు ఏం చేయమంటారు ఎందుకని తీసుకెళ్లిపోయారు మీ హస్బెండ్ వారంటీ పంపించారంటే పాప నాతో పాటు పంపించలేరు పెట్టుకున్నారు సపోర్ట్ అనేమో డ్యూరేషనల్ సపరేషన్ ఉంది అది కేసు ఫైనల్ వచ్చింది ఇదేమో ఓన్లీ డే డే ఇస్తారండి డిస్ట్రిక్ట్ కోర్ట్ లో స్టే ఆర్డర్ తీసుకురు అని చెప్పి ఓకే అమ్మా ఇప్పుడు మీ స్టే ఆర్డర్ ఎక్కడ తెచ్చుకున్నారు ఆయన ఆయన అక్కడనే సంగారెడ్డిలో తెచ్చుకున్నారండి పర్లేదమ్మా పర్లేదు ఇప్పుడు మీరు స్టే ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని వికెట్ చేయడానికి పిటిషన్ వేసుకోవాలమ్మా దాని గురించి ఒరిగాల్సిన అవసరం లేదు స్టే ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు దాన్ని వికెట్ వేసుకుంటే సరిపోతుంది అప్పుడు తర్వాత ఆ వికెట్ ఎలాగో వికెట్ అయిన తర్వాత మీకు మళ్ళీ మీకు రైట్స్ ఉంటాయి ఇవాళ నేచురల్ గార్డెన్ కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదమ్మా మీరు అది కోర్టులో కేసు ఉంది వ్యవహారం ఉంది కదా అది ఏ స్టేజ్ లో ఉందనేది తెలుసుకొని మీరు మీ అడ్వకేట్ గారిని సంప్రదించి సార్ అది వికెట్ పిటిషన్ ఒకటి ఫైల్ చేయాలంటే ఫైల్ చేసి ఆ స్టేని వికెట్ చేయించుకోండి ఆటోమేటిక్ మీకు రైట్స్ వస్తాయమ్మా మీరు ఆ పని చూసి ఆ ఫస్ట్ అది చేయండి ఓకే అంటే ఆడపిల్లలు ఇప్పుడు మనకి ఈ రోజు వచ్చిన 2 కాల్స్ అంటే అట్లనే హస్బెండ్ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడం ముఖ్యంగా ఆడపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి భార్య మీద నిందలు వేయడము అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ అలాంటి కేసెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అంటే వైసా వర్సా అంటే మనకు వచ్చిన కాల్స్ అటు ఉన్నారు ఇటు ఉన్నారు ఇలా వెళ్ళిపోయిన ఉన్నారు అలా వెళ్ళిపోయిన ఉన్నారు అదే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే సామాజిక సాంఘిక ఈ ఉన్న వ్యవహారాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడుతున్నాయండి ఇప్పుడు వీఆర్ సోషల్ యానిమల్స్ మేడం ఇప్పుడు సమాజంలో ఏమి ఈ పోకడ ఈ రోజు స్టార్ట్ అవుతుందంటే వాస్తవం చెప్పాలంటే ఇప్పటికి 1 సంవత్సరానికి వచ్చేసరికి 1000 డైవర్స్ పిటిషన్ ఈ రోజు వస్తా ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే ఫ్రస్ట్రేషన్ మెయిన్ అర్థం చేసుకునే మెంటాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ లేవు ఇండివిజువాలిటీ లేదు ఇప్పుడు నేరగారు ఇప్పుడు ఉన్నారు అంత ముందు కూడా నేను చాలా సార్లు డిమాండ్ చేసిన వాళ్ళని నేను దాని గురించి పోరాడుతాను ఏంటంటే మ్యారేజ్ జరిగిన సందర్భంలో 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతారు కానీ
ఇట్లాంటి మేడం దగ్గరికి ఎవరైనా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారండి. ఫస్ట్ మ్యారేజ్ ఎలా ఉంటది, మ్యారేజ్ అంటే ఏంటి, అనుబంధాలు, ఆప్యాయతలు, రెండు కుటుంబాల కలయిక, ఒక జీవితానికి సంబంధించిన వ్యవహారం, తర్వాత వచ్చే జీవితాలు ఉంటాయి, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే దేశం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ చేయమని చెప్పి ఒక దానికి ఒక సర్టిఫికెట్ ఏర్పాటు చేయాలి. మిగతా అన్ని దేశాల్లో ఉండదు. ఇప్పుడు మన దేశంలో మెడికల్ టెస్ట్లు ఎలా, ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది మెడికల్ టెస్ట్లు కంపల్సరీ ఉండాలని చెప్పి. అలాగే ఇది కూడా సైకలాజికల్ గా, ఇప్పుడు రోగం అనేది శరీరానికి కాదు మనసుకు కూడా ఉంటుంది. ఇవన్నీ చూపించి ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ చేసినప్పుడే పెళ్లికి ప్రపోజ్ ఇచ్చే విధంగా చట్టాలు తీసుకొస్తే బాగుంటుందండి. అలాగే ఇప్పుడు మనం చూస్తాం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ పెడతారు కానీ కౌన్సిలర్స్ పెట్టరు. చూస్తూ ఉంటాం మనం సైకలాజికల్ కౌన్సిలర్స్ ఎవరున్నారండి, వాళ్ళందరికీ అవకాశం ఇస్తే అందరూ చాలా మంది ఫ్రీగా చెప్పేవాళ్ళు బోల్ మంది ఉన్నారు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం చాలా మంది సంఘసేవ కోసం సమాజం నిలబెట్టడం చేసేవాళ్ళు ఉన్నారు. అలా కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండదు. అలా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య స్టార్టింగ్ లోనే విభేదం చిన్న విషయం వచ్చింది అనుకుంటే అంతత్వం అయిపోతుంది. అది పెరిగి పెద్దదయ్యి మహావృక్షం అయితే మనం ఎవరు ప్రకటించలేని పరిస్థితి ఈ రోజు కనపడతాం. అదే పిల్లలనే చూపిస్తారు. ఆ పిల్లలు ఇంకో రకంగా బిహేవ్ అవుతా ఉంటారు. ఇప్పుడు మగ పిల్లలు అయితే ఒక రకంగా బిహేవ్ అవుతారు, ఆడ పిల్లలు ఇంకో రకంగా బిహేవ్ అవుతాం. చూడండి ఎంత బాధాకర విషయం, సమాజం ఎటుపోతుంది అనేది మనకు ఒకసారి అర్థం కాదు. ఓకే, సో ఉమేరా గారు ఇంట్లో తర్వాత పిల్లలు ఎక్కువగా ఉండేది స్కూల్లోనే. స్కూల్లో కనుక ఇలాంటి సోషల్ మీడియాకి సంబంధించి అవేర్నెస్ కి సంబంధించి స్కూల్లో క్లాసెస్ ఇప్పించడం వల్ల చాలా చేంజ్ అనేది వస్తుంది. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? దాట్ ఇస్ ట్రూ. ఎడ్యుకేషన్ నేను ఇప్పుడు చెప్పినట్లుగానే టీచర్స్ కూడా వాళ్ళతో పాటు పిల్లలతో ఉండి ఇలాగ ముందర కాపీ పేస్ట్లు వాళ్ళు ముందర స్టాప్ చేయాలండి. పిల్లల్లో నేర్చుకునే ఆ తృష్ణ ఉండాలి, అది ఎంకరేజ్ చేయాలి. ముందర వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకుని ఇన్ దర్ ఓన్ లాంగ్వేజ్ దే షుడ్ బి ఏబుల్ టు రిప్రజెంట్. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ దట్ పీపుల్ లర్న్ ఇన్ స్కూల్. ఇలాగ కాపీ పేస్ట్లు చేయడం వల్ల బుర్ర మాత్రం అపరిచాంబట్టులేట్లుగా నడిపోతుంది. టీచర్స్ కూడా అలాగే ఉన్నారు, టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, ఓపెన్ చెప్పండి. మనం చూస్తున్న ఒక కాలేజీకి నేను వెళ్ళాను, రాగ్ని యాక్ట్ గురించి మాట్లాడదాం వెళ్ళాను. నేను చెప్పాను అంతా అయిపోయింది. వాస్తవం చెప్పాలంటే ప్రిన్సిపాల్ గారు రాగ్ని యాక్ట్ అయినా తెలియదు. సరే మీరు మాట్లాడుతున్నారు సార్, మీరు మాట్లాడాలంటే సార్ లాయర్ గారు చెప్పారు అంత బాగానే ఉంది, ఆ విధంగా ఫాలో అని అంటున్నాడు ఆయన. అంటే ఎందుకు ఏమిటి అలా ఉందో ఆయన తెలియదు. ఇప్పుడు ప్రిపేర్ అయ్యే రాగింగ్ ఉంది, రిలేటెడ్ గా నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దీని గురించి రైట్స్ రాంగ్స్ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరిని ఎలాగ మనం కంట్రోల్ చేయొచ్చు, చట్టం ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అది నేర్చుకునే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎవరికీ లేదండి. ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి కంప్లీట్లీ సూపర్ఫిషియల్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ రియలీ వరీడ్ అబౌట్. సో ట్రైన్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే స్కూల్లోనే వాళ్ళు మొట్టమొదటి మొదలు పెడుతున్నప్పుడే దే హావ్ టీచర్స్ హావ్ టు మేక్ ద చిల్డ్రన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ స్టడీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చినందుకు. సో పేరెంట్స్ ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో అది చూసే పిల్లలు నేర్చుకుంటారు. సో కాబట్టి పేరెంట్సే సోషల్ మీడియాలో యాక్టివ్ లేకుండా నెమ్మదిగా పిల్లల్ని కూర్చోబెట్టి చదువుకోండి చెప్పడం వల్ల కొంచెం ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. నమస్తే.